పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పాలల్లో రిబోఫోవిన్, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంతో పాటు అందాన్ని బాగా పెంచుతుంది. పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, నలుపుదనం తగ్గించి చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. ఈ రోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా అందరూ బయటికి వెళ్లి పనిచేస్తున్నారు. దాంతో చర్మంపై దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా ముఖం నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పుడు మేము చెప్పే చిట్కా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే పాలను ఎలా ఉపయోగిస్తే ముఖం అందంగా, మృదువుగా, కోమలంగా మారుతుందో తెలుసుకుందాం. ఈ చిట్కాకి కావలసిన పదార్థాలు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. అవి బియ్యం పిండి, మైదా పిండి, పాలు. ఈ మూడు వస్తువులు మనకు అందుబాటులో ఉంటాయి. బియ్యం పిండిలో ఉండే యాంటీ ఏజెంట్ లక్షణాలు పోషకాలు ముఖం మీద ముడతలను తగ్గించడమే కాకుండా ముఖాన్ని తెల్లగా మారుస్తాయి. మైదాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేసి నలుపు తొలగించి ముఖం తెల్లగా అయ్యేలా చేస్తాయి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్లో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 2 టీ స్పూన్ల మైదా పిండి తీసుకుని పాలతో పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు ఇలా చేస్తే ముఖం మీద నల్లటి మచ్చలు తొలగి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖం నల్లగా మారింది అని బాధపడకుండా ఈ చిట్కాని వారం రోజుల పాటు పాటిస్తే మార్పుని చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.